హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమెరికాలోని కంట్రీ సైడ్లో జరిగింది ఈ సంఘటన ఒక వ్యక్తి మొత్తానికి తాను పండించిన పొలాన్ని తన జేసీబీ లాంటి మెషిన్ తోటి కట్ చేస్తూ ఉన్నాడు అయితే అతని ఇద్దరు కూతుర్లు అక్కడే ఆడుకుంటూ ఉన్నారు ఈ వ్యక్తి అలా ఆ పెరిగిన గడ్డిని కట్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళి ముందుకు వెళ్తూ ఉన్నాడు ఈలోపు గట్టిగా ఒక అరుపు వినిపించింది దెబ్బకి ఆగిపోయాడు ఏమిటని చుట్టుపక్కల చూశాడు చూస్తే ఎవరూ లేరు వాళ్ళ పిల్లలు కూడా కనపడట్లేదు ఏమిటా అని చెప్పి ఆ మిషన్ కిందికి వెళ్తే తన కూతురు ఆ మిషన్ కింద ఇరుక్కుపోయింది తన రెండు కాళ్ళు కట్ అయిపోయాయి దెబ్బకు ఆశ్చర్యపోయాడు తన చేతిలో ఇంత దారుణం జరిగింది ఆ పిల్లకు కాళ్ళు కట్టయ్యాయి ఆ మిషన్ కిందికి ఎలా వచ్చిందని నిజానికి వాళ్ళిద్దరు దొంగ పోలీస్ ఆట ఆడుతున్నారు అనుకోకుండా ఆ పిల్ల ఈ మిషన్ కిందికి వచ్చేయడం ఆ కాళ్ళు కట్టవడం జరిగింది దెబ్బకి నెత్తి నోరు బాదుకున్నాడు ఆ తండ్రి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు స్వయంగా తన బిడ్డను అలా చేసేసరికి తన ప్రాణం పోయినంత పనైంది నిజంగా ఎంత దారుణం చూడండి స్వయంకృత అపరాధం లాగా ఉంది కానీ ఎంత నష్టం జరిగింది చూడండి మొత్తుకున్నాడు ఏడ్చాడు లోపు చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చారు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దామని ఆ గాయపడ్డ బిడ్డని ఆ విరిగిపోయిన కాళ్లను తీసుకెళ్లారు అయితే డాక్టర్లు ఇది చూసి షాక్ అయ్యారు వెంటనే ఇండియాకి ఫోన్ చేశారు తెలిసిన మిత్రుడు రామ్జీ ఉన్నారు చాలా పెద్ద డాక్టర్ ఇలాంటి కేసుని ఎప్పుడు మేము డీల్ చేయలేదు అతన్ని సజెషన్ అడుగుదాం అని ఫోన్ చేస్తే అతను బయలుదేరాడు డైరెక్ట్ సర్జరీ చేస్తాను నేను కాళ్ళు అతికిస్తానంటూ బయలుదేరాడు తాను ఉన్న ప్రదేశం నుంచి ఆ హాస్పిటల్కి బయలుదేరాడు ఈలోపు ఆ కాళ్లను కూడా భద్రపరిచారు ఆ పాప బ్లడ్ పోతూ ఉంటే చాలా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతోంది ఈలోపు ఆ డాక్టర్ వచ్చాడు వచ్చి మొత్తానికి అక్కడ అడిగితే మా దగ్గర ఇలాంటి ఫెసిలిటీస్ లేవన్నారు ఎక్కడైతే ఆ ఫెసిలిటీస్ ఉన్నాయో కనుక్కొని ఆ పాపను ఆ కాళ్ళను తీసుకొని వెళ్ళాడు ఆ కాళ్ళను ఫ్రీజ్ చేసి పెట్టాడు పాడవ్వకుండా ఆ రకంగా డాక్టర్ పరిభాషలో చెప్పాలంటే ఎంత దారుణంగా అద్భుతంగా చేశారనేది ఇంకా వాళ్ళకే తెలుసు మనం చెప్పలేం బట్ లాస్ట్కి ఆ పాపకి సర్జరీ చేసిన తర్వాత వారం తర్వాత మొత్తానికి ఆ కాళ్ళు అతికించినాక వారం తర్వాత మళ్ళీ ఆ కాళ్ళు యాక్టివేట్ అవ్వడం మొదలెట్టాయి అప్పుడు ప్రపంచానికి తెలిసింది రామ్జీ ఎంత గొప్ప పని చేశాడని ఇప్పుడు ఆ పాప రెండు కాళ్ళతో చాలా హాయిగా ఆరోగ్యంగా నడుస్తూ ఉంది రామ్జీ గొప్పదనానికి ఒక లైక్ చేయండి అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి